తెలుగు రాష్ట్రాల సీఎంలు కలిసి విభజన చట్టాల హామీ అమలు కాకుండా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. కేసీఆర్, జగన్ తమ తమ సీఎం సీట్లు కాపాడుకునేందుకు పరస్పరం సహకరించుకుంటున్నారని విమర్శించారు. సంక్రాంతి తరువాత రాజకీయ పరిణామాలు వేగంగా మారుతాయని, తెలంగాణలో కేసీఆర్ కు ఓటమి తప్పదన్నారు. బీజేపీని తిట్టడమే కమ్యూనిస్టులు పనిగా పెట్టుకున్నారని ఫైర్ అయ్యారు. ప్రజలలో బలం కోల్పోయాడు కాబట్టి, తెలంగాణలో ఓడిపోవటం ఖాయం కాబట్టి, రోజు రోజుకి ఈ ప్రభుత్వం పట్ల, ఈ నాయకత్వం పట్ల ఇక్కడ వ్యతిరేకత బలంగా పెరుగుతున్నటువంటి నేపథ్యం సందర్భంలో కుర్చీని కాపాడుకోవాలి, కుటుంబాన్ని నిలబెట్టుకోవాలి. దాని కొరకు ఒక్కొక్క పార్టీని కూడా కల్టివేట్ చేస్తా ఉన్నాడు ఆయన. ఇప్పటికే ఆ యొక్క చక్రవ్యూహంలో కమ్యూనిస్టులు పడిపోయినటువంటి మాట మనం చూశాం. మొన్నటి వరకు కమ్యూనిస్టులు మాట్లాడినటువంటి మాటలు వేరు, వారి మాటలకు అర్థాలే వేరులే అన్నట్టు. ఇప్పుడు ఎత్తుకున్నటువంటి కొత్త రాగాలు వేరు. ప్రతిరోజు కేసీఆర్ కనుసన్నల్లో కమ్యూనిస్టుల యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ జరుగుతూ ఉన్నాయి. కేసీఆర్ యొక్క కనుసన్నల్లో సభలు, సమావేశాలు, బహిరంగ సభలు, దాంతోపాటు జాతీయ కమ్యూనిస్ట్ పార్టీ నాయకుల యొక్క పర్యటనలు,